మంత్రి చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహకల్పన కాలనీలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని మంత్రి తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం దిక్సూచి అని మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ప్రణిత గౌడ్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన యువతకు మన పిల్లలకే ఉద్యోగాలక్క, మన భవిష్యత్ అంతా మన గురుకుల పాఠశాలలు చూడుండక. ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క స్టూడెంట్ కు 120,000 రూపాయలు పెట్టి కనిపించి చదివించి ఇవన్నీ కూడా 7,300 కోట్లు పెట్టి అభివృద్ధి చేసింది. 10,000 కోట్లు పెట్టి బస్ వ్యాపారాలు కడుతున్నాడు. ఇవన్నీ కూడా వేరే ప్రభుత్వం వస్తే చెయ్యరు. మీకు రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఆసన పిచ్చిలు కానీ ఇవన్నీ కూడా బంద్ చేస్తారక్క. వాళ్ళు మోసకాళ్ళు, వాళ్ళు మాయమాట చెప్తారు. వాళ్ళు దళితులు, దేశాన్ని భ్రష్టు పట్టించారు. మనం ఈ తెలంగాణలో బంగారం లాంటి మన సీఎం కేసీఆర్ గారు అన్నారు. మీరందరూ కూడా దయచేసి కారు ముందుకు 30 తారీఖు నాడు వేసి భారీ మెజార్టీ తోటి మన కేసీఆర్ కానీ మీ మల్లన్నను కానీ గెలిపించుకోండి. మీ అందరూ కూడా నమస్కారం పెడుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. వేరే ఉన్నారు, ఇప్పుడు వస్తా ఉన్నారు. నాకంటే కూడా మంచిగా ఉంటే వారికే ఓటే అని చెప్తాను. నాకంటే ఎవరైనా మంచోడు దొరికితే, మంచోడు ఉంటే, మంచి లీడర్ వస్తే, మీకు వాడే మంచి కనిపిస్తే మీరు వారికే ఓటే. నాకు అవసరం లేదు. ఎందుకంటే ఏమిటి, మీరు ప్రజాసేవ చేయాలి, ప్రజలకు మోసం కాదు. కాబట్టి దయచేసి మీకంతా కూడా దండం పెట్టి చెప్తున్నా, కేసీఆర్ అనేది సీఎం మనకు దొరకడు, కేటీఆర్ లాంటి మంత్రి ఐటీ మంత్రి దొరకడు. ఇలా హైటెక్ సిటీ పోవాలి కదా, షామీర్పేట్లో ఫార్మా కంపెనీ చూడండి అక్క. మన యువతకు మన పిల్లలకే ఉద్యోగాలక్క.